ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో టోరాయిడ్ వలన మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఒక పాయింట్ దగ్గర ఎంత ఉంది, ఒక టోరాయిడ్ గుండా కరెంట్ పాస్ అవుతూ ఉంటే దాని కరెంట్ క్యారీయింగ్ టోరాయిడ్ వలన ఒక పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత ఉంది అనేది క్యాల్కులేట్ చేద్దాం. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ వీడియోలోనే, సోలినాయిడ్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ సోలినాయిడ్ అంటే ఏమని చెప్పాను, ఒక ఇక్కడ చూడండి వైర్, ఒక మెటల్ వైర్కి ఇన్సులేషన్ ఉంటుంది. ఆ ఇన్సులేషన్ని ఒక నాన్ ఇన్సులేటింగ్ సిలిండ్రికల్ సర్ఫేస్ మీద మనం ఏం చేస్తుంటామంటే చుట్టి పెడతాం. సో దాన్ని మనం సోలినాయిడ్ అని అంటాం. ఇప్పుడు దీని యొక్క రెండు ఎండ్స్ని, అంటే ఈ ఎండ్ని ఈ ఎండ్ని, ఒక లెంగ్తీ సిలిండర్ అనుకోండి, ఈ ఎండ్ని ఈ ఎండ్ని ఈ ఎండ్ని ఈ ఎండ్ని రెండింటిని జాయిన్ చేసామనుకో మనకు ఒక సర్క్యులర్ రింగ్ ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం టోరాయిడ్ అని అంటాం. సో టోరాయిడ్ ఈజ్ ఎ హాలో సర్క్యులర్ రింగ్ మేడ్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఆన్ విచ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ వైర్ ఉండ్ క్లోజ్లీ. సో ఒక ఇన్సులేట్, ఒక మనకు ఏమంటాము, ఇది టెనికాయిట్ రింగ్ అనుకోండి, రింగ్ బాల్ రింగ్ అనుకోండి, ఆ రింగ్ మీద ఇన్సులేషన్ ఉండేటటువంటి వైర్ని కానీ చుట్టి పెడితే దాన్ని మనం ఏమంటాం అంటే టోరాయిడ్ అని అంటాం. సో ఈ టోరాయిడ్ వలన మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత అనేది కనుక్కోవాలి. దానికోసం మీరు మూడు రింగ్స్ని, మనకు సెంటర్ ఆఫ్ ద టోరాయిడ్ ఓ అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ అనుకోండి, వన్ సెకండ్, ఇది ఓ అని అనుకోండి, పాయింట్ ఓ అనుకోండి. ఇప్పుడు దీని లోపల ఒక రింగ్ని కన్సిడర్ చేయండి, తర్వాత ఈ టోరాయిడ్ లోపల రెండో రింగ్ని కన్సిడర్ చేయండి, తర్వాత దీనిలో అవుట్ సైడ్ ది టోరాయిడ్ మూడో రింగ్ని కన్సిడర్ చేయండి. సో ఒకటి టోరాయిడ్ ఇన్నర్ సైడ్, నెక్స్ట్ టోరాయిడ్ అవతల సైడ్, టోరాయిడ్ లోపల, టోరాయిడ్ లోపల. సో దిస్ ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ రింగ్, అంటే లోపల ఖాళీ బయట ఖాళీ, ఇది రింగ్ లోపల. ఈ మూడింటిలో మనకు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత ఉంటుంది అనేది చూద్దాం అన్నమాట. సో మనకు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ ఏ పాయింట్ ఇఫ్ ఇట్ లైస్ ఇన్ ది ఫస్ట్ సర్కిల్ ఆర్ థర్డ్ సర్కిల్, ఫస్ట్ సర్కిల్లో చూసినా మూడో సర్కిల్లో చూసినా కానీ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాటి వల్ల జీరో అన్నమాట. ఎందుకు అనంటే అవి అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి. సోలినాయిడ్ విషయంలో చూసాం అవుట్ సైడ్ ద సోలినాయిడ్ వచ్చేసి జీరో, కానీ ఇన్సైడ్ ద సోలినాయిడ్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా టోరాయిడ్లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ దేనివల్ల ఉంటుందంటే ఆ టోరాయిడ్ లోపల మాత్రమే ఉంటుంది, అంటే సెకండ్ రింగ్ వల్ల మాత్రమే ఉంటుంది. సో లెట్ బి ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్సైడ్ ద సోలినాయిడ్. ఈ సోలినాయిడ్ లోపల ఉండేటటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వచ్చేసి క్యాపిటల్ బి అని అనుకుందాం. సో టోరాయిడ్ వల్ల మనకు మ్యాగ్నెటిక్ ఇండక్షన్, సో లోపల సెకండ్ రింగ్ మీద ఉండే పాయింట్ బి దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి అని అనుకుందాం. ఓకేనా? అలాగే లెంగ్త్, టోటల్ లెంగ్త్ ఆఫ్ ద టోరాయిడ్ అంటే పెరిమీటర్ ఆఫ్ ది రింగ్ అనుకోండి. సో టోటల్ లెంగ్త్ వచ్చేసి ఏమనుకుందాం అంటే క్యాపిటల్ ఎల్ అనుకుందాం. సో జనరల్గా ఇది టోటల్ లెంగ్త్ ఆఫ్ ద టోరాయిడ్, టోరాయిడ్ యొక్క లెంగ్త్. సో ఇది ఉంది కదా, సో ఇక్కడ నుంచి తీసుకుంటే ఇలా ఇది ఈ లెంగ్త్ వచ్చేసి క్యాపిటల్ ఎల్ అని అనుకుందాం. ఆ క్యాపిటల్ ఎల్ వచ్చేసి ఏమవుతుంది, 2πr అవుతుంది. ఆ క్యాపిటల్ ఎల్ వచ్చేసి ఏమవుతుంది, 2πr, 2π క్యాపిటల్ ఆర్ అవుతుంది. సో యూనిట్ లెంగ్త్ మనకు ఎల్ఈక్వల్ 2πr అవుతుంది. లెట్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చేసి క్యాపిటల్ ఎన్ అనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చేసి క్యాపిటల్ ఎన్ అని అనుకోండి. దెన్ మనకు టోటల్ కరెంట్ ఎన్క్లోజ్డ్ వచ్చేసి ఎంత అవుతుంది, మామూలుగా మనం పంపించింది ఐ కరెంట్ పంపించామంటే ఈ ఎన్ నెంబర్ ఆఫ్ లూప్స్లో నుంచి టోటల్ క్యాపిటల్ ఎన్ ఉంది కాబట్టి, సో టోటల్ కరెంట్ ఐ టోటల్ ఈక్వల్ టు ఎంత అంటే క్యాపిటల్ ఎన్ ఇంటూ ఐ అవుతుంది. సో ఒక కాయిల్ మనం పంపించే కరెంట్ ఐఏ, కానీ మనకు ఎన్ టర్న్స్లో నుంచి వస్తుంది కాబట్టి ఎన్ఐ. ఓకే, సో మనకు ఆంపియర్స్ లా ప్రకారం ఏమని చెప్పి తెలుసు, కాంటూర్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఓవర్ ది ఎంటైర్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ టోటల్ కరెంట్ అవుతుంది, మ్యూ నాట్ టోటల్ కరెంట్. సో బి అనేది లోపల టోరాయిడ్ లోపల యూనిఫామ్గా ఉంటుంది కాబట్టి అది బయట రాస్తాం, కాంటూర్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ అంటే ఎంత, క్యాపిటల్ ఎన్ ఇంటూ ఐ, క్యాపిటల్ ఎన్ ఇంటూ ఐ అన్నమాట. సో ఇప్పుడు బి అనేది బయట రాసాము, టోటల్ లెంగ్త్ వచ్చేసి పెరిమీటర్ ఆఫ్ ది టోరాయిడ్ అదెంత, 2πr ఈక్వల్ టు ఎంత, మ్యూ నాట్ క్యాపిటల్ ఎన్ ఇంటూ ఐ అని అనమాట. ఓకే, సో బి ఈక్వల్ టు ఏమవుతుంది, మ్యూ నాట్ క్యాపిటల్ ఎన్ ఐ డివైడ్ బై 2π క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఎన్ అనేది ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్, 2πr అనేది ఏంటి, టోటల్ లెంగ్త్. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్ అంటే యూనిట్ లెంగ్త్ మీద ఉండే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత అంటే క్యాపిటల్ ఎన్ బై 2πr. దీన్ని స్మాల్ ఎన్ రిప్రజెంట్ చేస్తాం అనుకోండి, ఓకే, స్మాల్ ఎన్ రిప్రజెంట్స్ ది నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్. అప్పుడు మనకు ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి ఈక్వల్ టు ఏమవుతుందంటే
మ్యూ నాట్ ఎన్ఐ అవుతుంది. ఓకే, మ్యూ నాట్ ఎన్ఐ. దేర్ ఫోర్ మనకు టోరాయిడ్ వలన కూడా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత అంటే బీ బార్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ, బీ బార్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ ఎ పాయింట్ డ్యూ టు సోలినాయిడ్ అండ్ టోరాయిడ్. ఓకే, థ్యాంక్ యూ.